ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మనందరం కూడా ఈ యొక్క లోకంలోకి పరదేశులుగా మనం వచ్చాము. దేవుడు ఏ రీతిగా ఈ యొక్క లోకంలోకి వచ్చి ఒక మాదిరిని చూపించి ఈ రీతిగా నడవమని చెప్పారో, ఆ రీతిగా మనం కూడా నడవాలని మనని సృష్టించి ఈ లోకంలో మనని ప్రవేశపెట్టారు. అయితే మనము దేవుడు ఏ రీతిగా నడిచారో ఆ రీతిగా మనము కూడా నడిచి పాపక్షమాపణ పొందుకొని దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురుచూసేవారిగా మనం ఈ లోకంలో జీవించాలి. ఈ రీతిగా జీవించిన వారు మరి మరణించిన తర్వాత కూడా క్రీస్తు యేసునందు మరి ఏ శిక్షా విధి కూడా వాళ్ళకి లేదని ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎవరికి మరి శిక్ష? చూడండి, మనము క్రీస్తు యేసులో ఉన్నాం కాబట్టి మనకు శిక్ష లేదు. కానీ క్రీస్తు యేసులో ఎవరైతే లేరో, అంటే దేవుణ్ణి ఎవరైతే అంగీకరించలేదో, మరి ఈ లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తూ దేవుణ్ణి మరిచి తిరుగుతున్న వారు, మరి వారికి శిక్ష దేవుడు విధిస్తానని చెప్పి మాట్లాడుచూ ఉన్నారు. ప్రతి ఒక్కరము ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే. అయితే మనం మరణించిన తర్వాత నరకానికి వెళ్తామా లేదా పరలోకానికి వెళ్తామా అనేది ఈ భూమిపై మనం జీవించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ లోకంలో మన యొక్క జీవితాల్లో ఎన్ని కష్టాలైనా నష్టాలైనా శ్రమలైనా వ్యాధులైనా కలగవచ్చు. కానీ మనము దేవుణ్ణి విడిచిపెట్టక కొనసాగినట్లయితే మనకి పరలోక రాజ్యంలో నిత్యానందాన్ని మనం పొందుకుంటాము. ఆ రీతిగా కాక మరి ఈ లోకంలోనే మేము సుఖపడాలి, మరి ఈ లోకంలో మేము ఎంతగానో ఆనందించాలి అని చెప్పి ఆ యొక్క సుఖభోగాల వైపు ఆనందం వైపు మనం పరుగులెడుతూ దేవుణ్ణి మరచివారిగా ఉన్నట్లయితే మన యొక్క శేష జీవితం ఆ యొక్క నరకంలో గడపవలసి వస్తుంది. ఆ యొక్క నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఇటువంటి స్థితిలో ఉండి యుగయుగములు ఆ శ్రమను అనుభవించటం ఎలా? లేదంటే మరి ఈ లోకంలో మనకి కలిగే ఈ చిన్న శ్రమల్ని అనుభవిస్తూ యుగయుగములు ఆ యొక్క నిత్య జీవాన్ని అనుభవించటం ఎలా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో ఉన్న సుఖభోగాల కంటే కూడా మరి పరలోకంలో మనం అనుభవించే ఆ యొక్క సుఖభోగాల్ని కోరుకుంటూ ముందుగానే మనం దేవుణ్ణి విశ్వసించి దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి శ్రమైన శోధనైనా ఆయనలో మనం జీవించినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యంలో మనము వారసులుగా చేయబడతాము. అంత మాత్రమే కాదు, మన ఎవరికి కూడా ఆ యొక్క శిక్ష విధి అనేది ఉండదని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకుందాము. ఈ వాక్యము దేవుడు మీ హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, నాయన ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏసి బిడ్డలుగా తండ్రి నాయన మాకు ఏ శిక్ష విధి లేదు ప్రభా. కానీ నిన్ను ఎరగకుండా ఎంతమంది జీవిస్తున్నారో, మరి వారి శిక్ష పాత్రలని చెప్తూ ఉన్నావు ప్రభా. మరి ఇటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారి యొక్క పాపములు కడిగి వేసుకొని ఏసే నిజదేవుడని విశ్వసించి రక్షణ పొందుకొని నీ యొక్క రాజ్యంలో నాయన వారు వారసులయ్యే కృపని భాగ్యాన్ని దయచేయమని ఏసునామని అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.